కళ్యాణ్ గారు ఆయన సొంత నిర్మించుకున్న పార్టీ, ఆయన సొంతంగా ఖర్చు పెట్టిన పార్టీ కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటారని. రైట్, ఫైనల్ గా కృష్ణరాజు గారు, ఈ సినిమాల ఇంపాక్ట్ తో రాజకీయం మారిపోయి అర్జెంట్ గా అంటే విరక్తితో జగన్ మీద విరక్తితో ఏమన్నా మారిపోయేటువంటి అవకాశం ఉంటుందా? ఏముండదండి, ఇప్పుడు జగన్ మీద విరక్తి అసలు కలిగిందో లేదు మనకి మనం ఇంకా పరిశీలించాలి. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సర్వేలు అన్ని కూడా వైసీపీకి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడు బాబు గారు చెప్తున్నారు కదా, ఎక్కడికి పోయినా చివరికి ప్లాట్లకు కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్న దారుణం ఉంది. అసలు ముందు అర్జెంట్ గా జగన్ దిగిపోకపోతే రాష్ట్ర నాశనం అయిపోతుందన్న భయంతోనే ఎలా అయినా మూవ్ అవ్వాలనుకుంటున్నారు ఆయన. అదే సార్, ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఆ రకంగానే వ్యతిరేకంగా ఆలోచిస్తాయండి. అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ భయం వల్ల అలా ఉన్నారు సార్, అంతే వాలంటీర్ వ్యవస్థ భయం వల్ల అలా ఉన్నారు, అది బయటపడుతుంది ఖచ్చితంగా ఎలక్షన్. ఈ ప్రజల మూడ్ ని మాకు తెలిపే సాధనం ఏంటంటే మనకు సర్వేలేనండి. సర్వేల్లో దాంట్లో శాస్త్రీయత మనం తర్వాత చూస్తే ఎక్కువ శాతం మాత్రం ఈ జగన్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, అదొకటి. రెండోది ఏంటి, సినిమా వలన పెద్దగా ఒనగూరే ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ కొంతకాలం పాటు చిన్న చిన్న వివాదాలకి అది కారణం అవుతుంది తప్ప దానివల్ల పెద్దగా అయితే ఉపయోగం ఉండదండి. దాని ఇంపాక్ట్ అనేది వచ్చే ఎన్నికల మీద కానీ లేకపోతే ఓటర్లను ప్రభావితం చేయటం కానీ ఏమి ఉండకపోవచ్చు. మూడోది ఏంటంటే అసలు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటే ఒక లాకింగ్ స్టాప్ గా మారిన నేపథ్యంలో అతను ఏం చెప్పినా ఈ ప్రేక్షకులు దాంట్లో నిజం ఉందని చెప్పి విశ్వసించే అవకాశం కూడా ఉండకపోవచ్చు సాయి గారు. రైట్, మంచి పాయింట్. ఇక్కడ రెడ్డి గారు, మీ అంటే ఎవరి మాట అయితే పొరపాటును కూడా నమ్మరో, ఎవరు తీస్తే అతను ఒక కామెడీగా చేస్తాడు పెద్ద పెద్ద పాలిటిక్స్ అని కూడా చెప్పుకుంటారో, అట్లాంటి వాళ్ళతో వస్తున్న సినిమాతో, అందులో ఐరన్ లెగ్ అనే ముద్ర ఉన్నటువంటి మనిషిని తో వస్తున్న సినిమా, మీకు కొట్టబోయే దెబ్బల్లో ఇది కూడా ఒకటి అవుతుందా? సాయన్న ఇబ్బంది ఏం లేదన్న, ఎందుకంటే ఆ వచ్చే పిల్లి యొక్క స్టోరీలో వాస్తవికత ఉంది, అది వాస్తవాన్ని అర్థం పట్టేలా ఉన్నట్లయితే ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఎక్కడైనా సరే కథా కథనం బాగున్నట్లయితే ఖచ్చితంగా ప్రజలు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇక్కడ ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి తిరగలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఎంతసేపు బాబు గారితో మాట్లాడినప్పుడు బాబు గారు ఒకటి అంటూ ఉన్నారు, ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు తాను ముఖ్యమంత్రి అవుతారని కానీ ఆయన మరి మొన్న వారాహి యాత్ర ప్రారంభించేటప్పుడు ఆ కత్తిగూడు సెంటర్లోనే మొట్టమొదటిగా నేను ముఖ్యమంత్రి అవుతాను అన్నాడు. అప్పటి వరకు ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతానే అనలేదు. ఆ వారాహి యాత్ర మొదలెట్టేసి కత్తిపాడు అయిపోయిన తర్వాత మళ్ళీ అతన్ని ఎంట్రీ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి చేసే సామర్థ్యం నాకు లేదు, ఆ భావం నాకు లేదని మళ్ళీ చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సందిగ్ధావస్థలో ఉన్న వ్యక్తి,